ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా నకిలీ పోలీసుల అవతారం ఎత్తి దోపిడీలకు కూడా తెగబడ్డారని తెలిపారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కార్లు, 4 మోటార్ బైక్లు, 51,000 నగదు, 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు గుడివాడ లాండర్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ సీసీఎస్ పోలీస్ వాళ్ళ ఎవ్రీడే గుడ్ వర్క్. ఇందులో వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు బోత్ టీమ్స్ కలిపి ఒక 6 పర్సన్స్ అప్రెంట్ చేయడం జరిగింది. మొట్టమొదట మనకు ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ మీద వచ్చిన సమాచారం మేరకు ఈ టీమ్స్ గా గుడివాడ డిఎస్పి సత్యానందం, అలాగే సీసీఎస్ డిఎస్పీ వాళ్ళ ఇన్స్పెక్టర్స్ నవి అండ్ మురళీకృష్ణ వీళ్ళందరూ కలిసి ఆధ్వర్యంలో ప్లాన్ చేసి వాళ్ళని మనం అప్రెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక 6 వ్యక్తులు వెంకన్న కోటిబాబు, మురళీకృష్ణ, కాశీ విశ్వనాథ్, అలాగనే నరేష్, వెంకట దుర్గా నాగరేష్ అండ్ రామకృష్ణ అని ఈ 6 వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి ఒక 6 కిలోస్ గాంజా రికవర్ చేశాము. బట్ వీళ్ళ మీద కొద్దిగా క్రైమ్ రికార్డ్ డౌట్ ఉండి మళ్ళీ ఫర్దర్ ఇంటరాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు ఓవరాల్గా మన కృష్ణా జిల్లాలో అయితేనేమి చుట్టుపక్కల జిల్లాల్లో ఈ ఫేక్ పోలీసు అంటే నకిలీ పోలీసులు అనే ఎంఓతో దాదాపు ఒక 20 అఫెన్సెస్ కమిట్ చేస్తున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్లో నుంచి. వీళ్ళ ఎంఓ ఏమిటి ఉంటుందంటే ఎక్కడైనా కూడా వెహికల్ చెకింగ్ లాగా ఎక్కడున్నా ఎక్కడో మా పోలీస్ ప్రజెన్స్ లేని ప్లేస్లో వస్తున్న వ్యక్తులను ఆపేసి వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా ఈ సారా అని కానీ సారా విషయం కానీ గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు నగలు దొంగతనం చేయడం అనే ఎంఓ వెళ్ళది. సో వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మనం అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటే దాదాపు 20 అఫెన్సెస్ మన కృష్ణా జిల్లాలో 12 కేసులు, అందులో మదనేపల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసులు, గుడివాడ ఉంటుంది 1 కేసు, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ 2 కేసులు, మండవల్లి 2 కేసు, ఉర్లవల్లెలో 1 కేసు, ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ 2 కేసెస్, నూజివీడు టౌన్ 2, ఈ మొత్తం మన జిల్లాలో 12 కేసులు. అలాగనే అదర్ డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికీ తనకు 2 కేసెస్, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసెస్, గుంటూరు అర్బన్ నలపాడులో 2 కేసెస్, అలాగనే మునుగోడు